ప్రతి దేవాలయంలో ఒక ధ్యానాలయం ఖచ్చితంగా ఉండి తీరాలి ధ్యానాలయం అన్నది పిరమిడ్ ఆకారంలో ఉంటే చాలా మంచిది ఎందుకంటే పిరమిడ్ లో చేసే ధ్యానం మూడింతలు శక్తివంతం కనుక ప్రతి దేవాలయంలోనూ ఒక పిరమిడ్ ధ్యానాలయం వచ్చి తీరాలి దేవాలయాల్లో భక్తులందరూ విధిగా ధ్యానం అభ్యాసం చేయాలి భక్తులుగా దేవాలయాలలో ప్రవేశించిన వారు ధ్యానులుగా తయారు కావాలి దేవాలయాలు భక్తులకు ధ్యానాన్ని కానుకగా ఇవ్వాలి ఆ కానుక ఇవ్వాలంటే దేవాలయాల్లో ధ్యానాలయాలు ఉండి తీరాలి భక్తులందరూ ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన చేయాలి అహం బ్రహ్మాస్మి మన శ్వాసే మన గురువు అని భక్తులందరూ తెలుసుకోవాలి ప్రతి దేవాలయంలోనూ ఒక ధ్యాన విద్యా శిక్షకుడు విధిగా ఉండి తీరాలి ప్రతి దేవాలయంలోనూ ఆత్మవిద్య ఆత్మ జ్ఞానం నిత్యం బోధింపబడాలి చిన్నప్పటి నుంచే అందరూ ధ్యానం చెయ్యాలి ధ్యానం ద్వారానే ప్రజలకు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం ధ్యానం చేస్తే హాస్పిటల్ ఖర్చులు డాక్టర్ ఫీజులు మందుల బిల్లులు ఇక ఉండవు మనస్సు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యవంతమవుతుంది శ్వాస మీద ధ్యాస అభ్యాసం చేస్తేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనస్సు కుదుట పడితేనే దేహం కుదుట పడుతుంది శరీరంలో ఉంటూ ఆత్మగా విరాజిల్లడమే ఆధ్యాత్మిక జీవితం సంసారంలో ఉంటూ నిర్వాణంలో ఉండటమే ఆధ్యాత్మిక జీవితం సకల కష్టాలలో ఉన్నా కూడా ధర్మయుతంగా జీవించడమే ఆధ్యాత్మిక జీవితం ధర్మం అంటే అహింస అధర్మం అంటే హింస హింస అంటే జంతువధ జంతు భక్షణ అహింస అంటే శాకాహారం ప్రతి దేవాలయంలోనూ విధిగా అహింస ప్రబోధింపబడాలి ప్రతి దేవాలయం యొక్క కర్తవ్యం శాకాహారాన్ని విధిగా ప్రబోధించడం ब्रह्मर्षि जी